కోవా ఖజూర్ ఎలా తయారు చేసుకున్నామంటే ముందుగా ఒక బేసన్ లో పాలు నెయ్యి చక్కెర వేసి బాగా కలిపి అందులోనే ఇలాచి పొడి వంట సోడా కోవా బొంబాయి రవ్వ మైదాపిండి గోధుమ పిండి వేసి అందులోనే కిస్మిస్లు కూడా వేసి బాగా కలిపి ఒక ప్లేట్ లో పరుచుకొని మనకు నచ్చిన షేప్ లో కట్ చేసుకుని పైనుండి జీడిపప్పు వేడి నూనెలో వేసి ఆరు నుంచి ఏడు నిమిషాలు వేయించుకుంటే కోవా ఖజూర్ రెడీ